నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరపల్లి రేంజ్ పరిధిలోని ఏటూరి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి నాటు తుపాకీతో సంచరిస్తున్నాడనే సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ మాట్లాడుతూ కొండయ్య అనే వ్యక్తి ఏటూరి అటవీ ప్రాంతంలో నాటు తుపాకీతో సంచరిస్తున్నాడనే సమాచారం రావడంతో అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా అతని దగ్గర నాటు తుపాకీ, మందుగుండు సామాగ్రి, బ్యాటరీ, జింక చర్మం దొరికాయని తెలిపారు. నంబర్ తీయాలి ఇలాంటి వాటికి నంబర్ లేకుండా తీసుకున్నాం అనుకో మన సేఫ్ ఓకేనా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దాచూరి సెక్షన్ వారు శ్రీయుత జిల్లా అటవీ శాఖ అధికారి వారి యొక్క సూచనల మేరకు ఏటూరు రిజర్వ్ ఫారెస్ట్ నందు అనధికారికంగా జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం అందించిన మేరకు ఈ దినము 26/10/2021 తేదీన అక్రమంగా నాటు తుపాకీతో అడవుల సంచరించుచున్న వ్యక్తిని పట్టుకొల్చుకున్నాడు. అతను దుప్పిని వేటాడి మాంసమును విక్రయించి అతనితో పాటు ఇంకొక వ్యక్తి వచ్చుచుండగా రాగి సుబ్బరాయుడు ఒక వ్యక్తిని పట్టుకొనగా అతని పేరు రాగి సుబ్బరాయుడు, సన్ ఆఫ్ రాగి కొండయ్య, అంకుపల్లి ఎస్టీ కాలనీ. ఇతను దుప్పిని వేటాడి చర్మమును చెట్ల పొదల్లో దాచిపెట్టేసి మాంసమును ఇంకొక వ్యక్తికి అమ్మ చూపేసేసి వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నప్పుడు ఇతను పట్టుకున్నాం. ఇతను పట్టుకొని ఈ విధంగా అడవిలో సంచరించటం నేరము అని అతనికి తెలిపి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ మరియు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము అతని మీద కేసు నమోదు చేయడం.